మహిమ యొక్క మహిమ కలిగొనిగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ప్రభు యొక్క సన్నిధిలో రాత్రికాల సమంత ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు లేచి ప్రార్థన చేసుకుని దినాన్ని ప్రారంభించారా దేవుని యొక్క మహాదయ మనందరిపైన నిలిచి ఉన్నది కనుక భయపడవద్దు ధైర్యాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం రెండి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం మేకాదర్శిని గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చున్నది అప్పుడు నీ సరిహద్దులు నీ సరిహద్దు విశాలపరచబడను దేవునికి మహిమ గాక ఒకవేళ నీ పరిస్థితి బాగోలేదని నువ్వు బాధపడుతున్నావా వేదన చెందుతున్నావా దుఃఖిస్తున్నావా అయ్యో నా పరిస్థితులు ఈ విధంగా పడగొట్టబడ్డాయి అయ్యో నా స్థితి ఇలా పాడైపోయింది అని నువ్వు బాధపడుతున్నావా భయపడవద్దు ఇదిగో దేవుడు తన వాగ్దానముని కరుస్తున్నాడు నీ గోడలు మరలా కట్టించబడి దినం వస్తున్నది దేవునికి మహిమ కలిగింది గాక మరలా నిన్ను దేవుడు కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దినం వస్తుంది భయపడవద్దు ధైర్యం కలిగి విశ్వాసములో ప్రభు సందులు ప్రభు వైపు చూడడానికి ప్రయత్నించి ఖచ్చితంగా నీ గోడలు మరల కట్టబడతాయి ఎంత అద్భుతమైన అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును దేవునికే మహిమ కలిగిన గాక నువ్వు ఇరుకులో ఉండొచ్చు కానీ నీ సరిహద్దు ఏమవుతుందో తెలుసా విశాలపరచబడుతుంది ఉన్నతమైనటువంటి కాపుదల ఉన్నతమైనటువంటి ఆ స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు దేవునికే మహిమ కలిగిన గాక అటువంటి విశ్వాస జీవితాన్ని ఈ దినాన్ని మనం కలిగి ప్రభుల సాగిపోవడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని బలపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఓమే కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపామేడమైన మా దేవాన్ని కొన్న నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉన్నాం దేవరాత్రి అంతా మీరు చూసిన భద్రపరిచి ఉదయకాల సమయంలో ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చారు స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకున్న రాష్ట్ర ఫలందరినీ దీవించండి బిడ్డ వచ్చేస్తున్న వ్యవసాయలను చేతి పనులను వ్యాపారములను ఉద్యోగములు కూడా దీవించి ఆస్వాదించింది నిరంతర ప్రతిఫలం దయచేయండి ఇది నాన్న చక్కటి కార్యక్రమాలు చేసి దీన్ని గనపరుస్తున్న వారిని కూడా గనపరచండి దేవా చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఉద్యోగం చేసే వారికి మంచి కోపదాలు ఇవ్వండి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి గర్భఫలం లేదు బిడ్డల కొరకు గర్భలాన్ని ఆశించి ఉండగా వారికి మంచి ఆశీర్వాదాలు దయచేయండి దేవుని ఆశ్రదాలు సమృద్ధిగా నామంలో దయచేయండి ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి అద్భుతమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరిగించండి దేవ మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇది నన్ను చక్కని కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి దేవ మా దేశమును ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆస్వాదించండి మా గ్రామాల్లోని మా ప్రాంతాలను ఏ దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్దకరంగా దీవెనికరంగా మార్చండి నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న పరిచర్యను నువ్వు మరిచుడకు అన్యాయస్తుడు కాదు కనుక ప్రభావ వారి కష్టాజితాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి దీవించండి ప్రభావ నీ ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరగడానికి సహాయం చేయండి వారి బిడల బిడలకు వారి ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా పొందడానికి సహాయం చేయండి దేవాన్ని పరిచర్యను ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యాలకు మీరు నూరంతల ప్రతిఫలమును అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతారని ఎవరైనా సమయాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన మహిమ నామలో ప్రార్థించి స్థుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి అమే